వచ్చేసి మనం సీట్ బెల్ట్ పెట్టేటప్పుడు నానా కష్టాలు పడుతుంటాం కదా. సీట్ బెల్ట్ పెట్టడానికి రాదు, రెండు రెండు చేతులతో లాగడము లేదా రాకపోతే వదిలేయడము ఏం పెట్టుకుంటాం అని కదా. సో ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టే విధానం ఉంది, తీసే విధానం. సో సింపుల్గా మనం సీట్ పెట్టాలి అంటే ఈ రైట్ హ్యాండ్తో, మీరు కార్లో కూర్చొని ఉన్నారు, ఈ రైట్ హ్యాండ్తో ఇక్కడ పట్టుకొని ఒక్కసారి దాన్ని నెమ్మదిగా నిదానంగా ఇక్కడ వరకు లాగండి. ఈ చేతితో దీన్ని హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి నెమ్మదిగా నిదానంగా ఇలా లాగండి. సీట్ మొత్తం బెల్ట్ బయటకు వచ్చింది, ఈ క్లిప్ ఏదైతే ఉంది ఇక్కడ ఒకసారి మీకు ఎంత దూరం కావాలి అంత దూరం ఈజీగా తీసుకెళ్ళండి. ఓకే, ఈ క్లిప్ ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని వదిలేయండి. ఓకే, కష్టం పడవలసిన అవసరం లేదు, చూడండి ఈజీగా ఇక్కడ నుంచి ఇలా అన్నామా, ఓకే, ఆ తర్వాత ఇంకోసారి లాగామా, క్లిప్ తీసుకొని ఇందులో పెట్టేసాం. పెట్టిన తర్వాత మీరు చూసినట్టయితే బెల్ట్ ఏ విధంగా ఉండాలి, రైట్ షోల్డర్ పై నుంచి ఇలా వచ్చి మన స్టమక్ పై నుంచి రైట్కి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, దీన్ని కింద నుంచి చేస్తారు. అది మీ సాటిస్ఫాక్షన్కి బెల్ట్ పెట్టుకున్నాను అన్నంత మాత్రాన్ని కానీ సేఫ్టీకి మీకు ఎలాంటి పని లేదు. ఎందుకు, అది యాక్సిడెంట్ అవ్వగానే మీరు వెళ్ళి స్టీరింగ్ కొట్టుకుంటారు. సో బెల్ట్ ఇక్కడ ఉందనుకోండి, మీ బాడీనిది హోల్డ్ చేస్తుంది, ముందుకు వెళ్ళనివ్వదు, ఎందుకంటే ఇక్కడ లాక్ ఉంటుంది. అది సెన్సర్ పనిచేయగానే, యాక్సిడెంట్ అయిందని సెన్సర్ పనిచేయగానే దీన్ని లాక్ చేసేస్తుంది, అది ముందుకు వెళ్ళదు. ఇవన్నీ ఎయిర్ బ్యాగ్కు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇక పెట్టనైతే పెట్టేసాం, మనము తీసే విధానం కరెక్ట్గా తీయకపోతే మీ కన్ను ముక్కు పన్ను ఏదో ఒకటి పోతుంది. ఎందుకు పోతుంది, ఈ స్టీల్ మెటల్తో చేసింది ఉంటుంది కదా, చాలా హార్డ్గా బరువుగా ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనం ఇలా బటన్ నొక్కుతామో, బటన్ నొక్కినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇక్కడ చేయి ఉంటుంది మనది కదా, ఏదో డ్రైవ్ చేసుకుంటూ వస్తా ఇక్కడ చేయి ఉంటుంది, ఇక్కడ బటన్ నొక్కంగానే అది వచ్చి ఇక్కడ పడుతుంది. ఈ ప్లేస్లో కనుక అది తగిలిందంటే ఈ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్లో మనకు ఏదైనా తగిలితే చాలా నొప్పి, రెండు మూడు రోజుల వరకు చేయి పనిచేయదు. రెండవది ఏంటంటే, ఇక్కడ కొన్నిసార్లు ఆ వెళ్ళే విధానాన్ని చూసినట్టయితే ఈ సైడ్లో ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ కూడా పగలగొట్టేస్తుంది, ఇలా వచ్చి కక్కున తగిలి పడుతుంది. సో తీసే విధానం ఏ విధానం, తీసే విధానం మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా బయటికి లేపామా, హోల్డ్ చేయండి, బటన్ని నొక్కి అన్లాక్ చేసేసి ఆ బక్కల్ని చేతితో సైడ్లో తీసుకొచ్చి అది దానంతటా అదే లోపలికి లాగేస్తుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, రేపటి నుంచి మనం కష్టపడము, జస్ట్ ఇలా అనేసి హోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి లాగి ఈజీగా పెట్టేయాలి. ఎందుకంటే క్యాంప్స్లో మేము చూస్తుంటాం కదా, కార్లలో మన కార్లలో క్యాంప్స్ ఉంటాయి చూస్తుంటాం, చాలా ఇలా ఇలా లాగేసుకుంటారు, చాలా కష్టపడుతుంటారు. కాదు, ఈ విధంగా ఒకసారి లాగామా, హోల్డ్ చేసామా, మళ్ళీ ఇంకోసారి లాగామా, ఇక్కడ క్లిప్ వచ్చింది దీంట్లో పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు స్టీరింగ్ కంట్రోల్. హ్యాండ్స్ ఏ విధంగా ఉండాలి స్టీరింగ్ పైన, ఏ హ్యాండ్ ఫస్ట్ నడవాలి, ఏ హ్యాండ్ తర్వాత నడవాలి. కొంతమందికి లెఫ్ట్ అంటే రైట్ తిప్పుతారు, రైట్ అంటే లెఫ్ట్ తిప్పుతారు. సో ఈరోజు ఈ కన్ఫ్యూజన్ కూడా అయిపోతుంది. కొంతమంది ఇండికేటర్ కూడా లెఫ్ట్ అంటే రైట్ వేస్తారు, రైట్ అంటే లెఫ్ట్ వేస్తారు, ఈ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోతుంది ఈరోజు. ఓకే, స్టీరింగ్ పైన మనము ఏ విధంగా హ్యాండ్స్ పెట్టాలి చూడండి. రెండు హ్యాండ్స్ మనం ఎప్పుడైతే స్టీరింగ్ పైన పెడతామో చాలామంది నానా రకాలుగా పట్టుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉందో ఇక్కడ ఇక్కడే పట్టండి, లేదా ఇక్కడే ఇక్కడే పట్టండి కాదు, మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉందో అక్కడ పట్టండి. ఓకే, మీకు కంఫర్ట్గా ఉండాలి, ఏదో నేను చెప్పాను అన్నట్టు కాదు, మీకు కంఫర్ట్గా ఉండాలి. కానీ విధానం ఉంటుంది దానికి, ఎప్పుడైతే మీరు డ్రైవ్ చేస్తున్నారో ఈ రెండు థంబ్స్ ఇలా స్ట్రైట్గా ఉండాలి, పైకి లోపలికి కాదు పైకి ఉండాలి. ఇలా పైకి ఎందుకు ఉండాలి అంటే, ఎప్పుడైనా ఏదైనా జరగబోతుందంటే ఆ ఇన్స్ట్రక్టర్ మీ చేతికి ఇలా అన్నారంటే వచ్చేయాలి పక్కకి. ఎందుకు, మీరు లోపల పెట్టేసి గట్టిగా పట్టుకున్నారనుకోండి, అతను కూడా ఏం చేయలేడు, ఆ ముందు నుంచి వచ్చేవాళ్ళు గుర్తేస్తారు. సో ఈ రెండు చేతులు పైకి ఉండాలి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, కారు స్ట్రైట్గా వెళ్తుందా లేదా కూడా తెలుస్తుంది దీనివల్ల. ఎలా, ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాం మనము, కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి, మన హ్యాండ్స్ ఏమవుతాయి, ఇదేమయ్యాయి, ఏం చేయాలి దీన్ని ఇప్పుడు మనం, రైట్? మళ్ళీ నేను మన కార్ రైట్కి వెళ్తుంది అనుకోండి, హ్యాండ్స్ ఏమవుతున్నాయి, ఇదేమైంది, అవుట్ అయిపోయింది, ఏం చేయాలి దీన్ని. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, కార్ లెఫ్ట్కి వెళ్తుందంటే ఏం చేస్తారు, రైట్కి చేస్తారు. కార్ రైట్కి వెళ్తుంటుంది, అది రైట్కి వెళ్తుందా, మళ్ళీ లెఫ్ట్ చేస్తారు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటిది మనం,
సెంటర్. ఎప్పుడైతే కార్ ఇలా వెళ్తుందో దాన్ని సెంటర్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఫార్ములా తెలియాలి ఫస్ట్. ఫార్ములా తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. కార్ స్ట్రైట్గా వెళ్ళాలి అంటే ఈ రెండు కార్ల వెనకాల టైర్లు ఏవైతే రెండు ఉన్నాయో ఇది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటాయి, ఇవి ఈ విధంగా తిరగవు, ఓన్లీ వెనకాలు వస్తుంటాయి. ఈ రెండు టైర్లకి ఈ రెండు టైర్లు సమానంగా స్ట్రైట్గా ఉంటేనే కార్ స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, ఈ టైర్లు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కార్ ఇలా వెళ్తుంది, ఈ టైర్లు ఇలా తిరిగాయంటే కార్ ఇలా వెళ్తుంది, అప్పుడు ఈ టైర్లు స్ట్రైట్ ఉన్నాయి, ఇవి వంగరగా ఉన్నాయి. ఏం చేయాలి మనం? దీనికి కలపాలి. డన్. అదే విధంగా ఇటు వెళ్తుందంటే ఇవి స్ట్రైట్ ఉన్నాయి, ఇవి వంకరగా ఉన్నాయి. సో దేన్ని కలుపుతున్నాం మనం? దీన్ని ఒక లైన్ చేయాలి, అప్పుడే కార్ స్ట్రైట్ కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు కార్ ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, ఈ విధంగా సైడ్కి వెళ్తుందంటే ఏం చేస్తాం? చాలామంది ఇలా లెఫ్ట్కి అంటారు, మళ్ళీ అది లెఫ్ట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్కి అంటారు, మళ్ళీ రైట్కి వెళ్తుంది. లేదు, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ ఇలా వెళ్తుందంటే సెంటర్, కార్ ఇలా వెళ్తుందంటే సెంటర్, కార్ ఇలా వెళ్తుందంటే సెంటర్, సెంటర్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని. అంతేకాని మనం రైట్ లెఫ్ట్ చేయొద్దు. ఇంకో విషయం, అసలు స్ట్రైట్ వెళ్తుంది అనేసి ఎలా తెలుస్తుంది అనేసి ఒక డౌట్. రైట్, చూడండి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇది రెఫరెన్స్ పాయింట్స్ అన్నమాట. ఈ రెండు రెండు కార్నర్స్ ఉంటాయి కదా కింద, అది రెఫరెన్స్ పాయింట్. ఎప్పుడైతే మనం కూర్చొని విండ్షీల్డ్లో నుంచి ఇలా చూస్తే మనకు వ్యూ ఒకటి కనిపిస్తుంది కదా, ఒక పిక్చర్ లాగా ఒక వ్యూ కనిపిస్తుంది మనకి. ఈ వ్యూ కరెక్ట్గా మనకు కనిపించాలి అంటే ఈ 90 డిగ్రీస్లో నుంచి సైడ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు కదా. సో ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తే ఇక్కడ చూసుకొని డ్రైవ్ చేస్తారు. ఇక్కడ చూసుకొని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో క్లాసెస్ మొత్తం అయిపోతాయి, కానీ వాళ్ళకి స్టీరింగ్ కంట్రోల్ రాదు. మిగతాదంతా బాగా చేస్తారు, గేర్ వేస్తారు, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అన్నీ చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పటివరకు అయితే చూసి డ్రైవ్ చేస్తారో వాళ్ళకి స్టీరింగ్ కంట్రోల్ అనేది రాదు. ఎందుకు? కార్ ఎటు వెళ్తుంది వ్యూ తెలియదు కాబట్టి. సో కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ డ్రైవ్ చేయాలి. చూసి ఇప్పుడు ఇక్కడ వ్యూ చూసి మనం డ్రైవ్ చేస్తుంటే అప్పుడు మనకు ఆ వ్యూ అర్థమవుతుంది. రైట్కి వెళ్తుందంటే ఓకే, మన వ్యూ ఏమవుతుందంటే అది రైట్కి వెళ్తుంది, అరే రైట్కి వెళ్తుంది. ఇప్పుడు లాంగ్ వ్యూ చూస్తే, షార్ట్ వ్యూ చూస్తే మీకు అర్థం కాదు. షార్ట్ వ్యూ చూస్తే అదే రైట్ అంటే లెఫ్ట్ చేస్తారు, లెఫ్ట్ అంటే రైట్ అదే చేస్తుంటారు. సో లాంగ్ వ్యూ చూడాలి, ఎంత లాంగ్ వ్యూ చూస్తే మీకు ఆ వ్యూ అనేది అర్థమవుతుందో దాని ప్రకారంగా మీరు కార్ని స్ట్రైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. రెండవది ఇక్కడ అదేవిధంగా స్టీరింగ్ పట్టుకున్నప్పుడు మనం లెఫ్ట్ తిప్పాలి అంటే ఏ విధంగా చాలామంది ఏం చేస్తారు, లెఫ్ట్ తిప్పాలంటే ఇలా చేస్తారు. మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది కానీ కార్ తిరగదు. సో ఏ విధంగా చేయాలి? ఈ రెండు చేతులు ఇలా ఉంటాయి కదా, లెఫ్ట్ టర్న్, రైట్ హ్యాండ్ ఫస్ట్ వెళ్తుంది, ఆ తర్వాత లెఫ్ట్ దానికి అందిస్తుంది. రైట్ హ్యాండ్ ఫస్ట్ వెళ్తుంది, లెఫ్ట్ చేయికి అందిస్తుంది. ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి దీన్ని అందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకొచ్చి ఇది అందించింది, ఇది హోల్డ్ చేస్తుంది. దీంతో లాగం ఇలా, ఇది హోల్డ్, మళ్ళీ ఇది రైట్ టర్న్, ఈ చేయి తీసుకొచ్చి దీన్ని అందిస్తుంది. ఈ టైర్లు ఇలా వెళ్తున్నాయి, ఈ విధంగా టర్న్. మనము కనుక ఈ విధంగా చేసామనుకోండి తిరగదు, ఒకేసారి తిరగాలి మనం. ఇలా వెళ్తున్నామా, ఇలా రావా, వెహికల్ స్ట్రైట్ అయిన తర్వాత దాన్ని ఎంత తిప్పామని. ఇక్కడ మనం టర్న్ తీసుకునేటప్పుడు ఎంత తిప్పాలి అనేసి డౌట్ ఉంటుంది. స్టీరింగ్ చూడండి, స్టీరింగ్ స్ట్రైట్ ఉంది, ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఒక లెఫ్ట్ తీసుకోవాలి అంటే ఇది 1.5, కార్ మీది ఇలా వెళ్తున్నది, ఇలా తిరుగుతుంది. కార్ స్ట్రైట్ రోడ్డుకి అయిందని ఎప్పుడు తెలుస్తుంది మీకు? వ్యూ దూరం చూస్తేనే తెలుస్తుంది. సో ఎప్పుడైతే కార్ తిరగంగానే మనం వ్యూ దూరం చూస్తామా, కార్ వెళ్ళే దారికి స్ట్రైట్ అయ్యిందంటే ఎంత తిరిగిందో అంత రిటర్న్. అక్కడ ఒక బటన్ ఉంది చూడండి మన దగ్గర, ఇన్వర్టర్ కదా, ఇలా తిప్పామా, ఓకే హాఫ్, టైర్లు ఇలా వెళ్ళి ఇలా అయ్యాయి, కార్ వెళ్ళే దారికి స్ట్రైట్ అవ్వగానే మళ్ళీ కార్ టైర్లను స్ట్రైట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ లెఫ్ట్కి వచ్చేస్తుంది. రెండోది ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, దాన్ని చూసి ఇలా చేసి తీసుకొని ఇలా వేయవలసిన అవసరం లేదు. రేపటి నుంచి సింపుల్ వేలో వేద్దాం.
ఇక్కడే ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఉంటుంది కదా. చూడండి, రైట్ ఈ వే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, అప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత మనము తిరగాలి, స్ట్రైటే ఉంటుంది కదా చేతులు, ఇలా ఇక్కడే ఉంటుంది అది లెఫ్ట్. ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తిరిగేది ఉంది, లెఫ్ట్. ఇండికేటర్ ఎప్పుడు వేయాలి? తిరిగే ముందా కాదు కదా, 100 మీటర్ ముందే వేయాలి. సో అందుకే స్ట్రైట్ వెళ్తుంది కార్, మనకు ముందు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్. ఓకే, రైట్ రాంగ్ ఇండికేటర్ ఎప్పుడు వేయరు మీరు, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పట్టుకుని దాన్ని ఇలా అని ఇలా అని వేయాల్సిన అవసరం లేదు. ఓకే, రేపటి నుంచి ఈ మిస్టేక్ జరగదు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, 100 మీటర్స్ ముందు అక్కడ ఒక యూటర్న్ తీసుకొని మన ఆఫీస్ దగ్గరికి రావాలంటే యూటర్న్ తీసుకోగానే లెఫ్ట్ వేయాలి. ఓకే, అప్పుడే వెనకాల నుంచి వచ్చేవాడు అలర్ట్ అవుతాడు, ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక గల్లీలో అయితే లెఫ్ట్కి వెళ్తున్నాడు అని అతను ఏం చేస్తాడు, తన లైన్ని మార్చేసుకుంటాడు. ఓకే, అదేవిధంగా ఈ స్టీరింగ్ని మీరు చూసినట్టయితే రాంగ్ స్టీరింగ్ ఎప్పుడు పట్టుకోకూడదు. రాంగ్ స్టీరింగ్ పట్టుకోవడం వల్ల మన చేతులు అనేది రెండూ విరిగిపోతాయి. ఎలా విరుగుతాయి? దానికి కూడా రీజన్ అది 90% జనాలు ఏం చేస్తారంటే ఈ విధంగా పడతారు కదా. చాలాసార్లు చూసాం మనం టర్న్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈజీగా ఉంటుంది అనేసి ఏం చేస్తారు, ఈ లోపల నుంచి చేయి పెట్టేసి ఇలా తిప్పుతారు, ఈ విధంగా తిప్పుతారు. తగ్గుతుంది అమ్మా, ముందు చేసుకోవచ్చు ఈ విధంగా తిప్పుతారు. ఎప్పుడైతే మీరు లోపల నుంచి పట్టుకొని తిప్పుతున్నారో ఎయిర్ బ్యాగ్ అనేది ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా హారన్ నొక్కుతామో మనము అక్కడ ఉంటుంది ఎయిర్ బ్యాగ్. గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క కార్లో మ్యాండేటరీ 2 ఎయిర్ బ్యాగ్స్ అని అంటారు. తక్కువ అమౌంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్తో ఇవ్వాలంటే ఎలా ఇస్తాం, ఏ క్వాలిటీ? యాక్సిడెంట్ జరగకుండా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఎయిర్ బ్యాగ్కి సెన్సర్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఉంటుంది, ఇది ఈ బంపర్కి కింది భాగంలో ఉంటుంది. మనం ఏదో ఒక టర్నింగ్లో టర్న్ తీసుకుంటున్నాము లేదా వెళ్తున్నాము, ఏదో ఒకటి ఇక్కడ వచ్చి తట్టింది అనుకోండి, ఇది సెన్సర్ ఏం చేస్తుంది, ECU అలర్ట్ పంపిస్తుంది యాక్సిడెంట్ జరిగింది అనేసి. ఇమీడియట్లీ డైజ్ బోర్డ్లో ఉన్నది అండ్ మన స్టీరింగ్ దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయి బయటికి వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో బయటకు వస్తుంది. 250 కిలోమీటర్స్ స్పీడ్తో అది బయటికి ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో మీ చేయి కనుక ఈ విధంగా ఉంటే ఏమవుతుంది, 2 పీసెస్ అయిపోతాయి, ఇక్కడ నుంచి విరిగిపోతుంది. ఎందుకు, ఇక్కడ ఇది లాక్ చేసింది, ఇక్కడ బాడీలో లాక్ చేసింది. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా విరిగిపోతుంది. సో ఇది ఏ విధంగా పైనుంచి ఉంది అనుకోండి ఏమవుతుంది, ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే కొడుతుందో మనకు చేయి ఇక్కడ నుంచి జారి పైకి వెళ్ళిపోతాయి రెండు చేతుల్లో. సో ఎప్పుడు ఈ రాంగ్ అనేది పట్టుకోకూడదు స్టీరింగ్. స్టీరింగ్లో ఏదైనా డౌట్ ఉందా మీకు, విజన్ లాంగ్ చూస్తేనే మనకు ఆ వ్యూ అనేది అర్థమవుతుంది. రేపటి నుంచి మనం లాంగ్ వ్యూ చూద్దాం, ఓన్లీ టర్న్ తీసుకునేటప్పుడే షార్ట్ వ్యూ చూసి టర్న్ తీసుకుంటున్నాం, మళ్ళీ వెహికల్ తిరిగిన తర్వాత లాంగ్ వ్యూ చూస్తున్నాము, వెహికల్ని ఆ వ్యూకి కరెక్ట్గా స్ట్రైట్ చేసి వెహికల్ని తీసుకెళ్తున్నాం. డన్, ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. మీరు ఎంత తిప్పారో అక్కడ నుంచి మీకు ఏ చేయికి అయితే హారన్ దగ్గరలో ఉందో, ఎందుకంటే కొన్ని వెహికల్స్ కి ఆ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, మిగతా అన్నిటికి మధ్యలో ఇచ్చాడు కంపెనీ వాడు. మీరు ఇక్కడ టర్న్ చేసిన తర్వాత ఈ చేయి ఇక్కడ పట్టుకొని ఉందంటే మీరు ఈ చేయితో తీసుకొచ్చి హారన్ కొట్టేసి దాన్ని రిటర్న్ తీసుకోవాలి ఇంకో హ్యాండ్తో. ఓకే, లేదంటారా మీరు ఇలా పట్టుకొని ఉన్నారంటే ఈ భాగంతోనైనా ఇలా నొక్కవచ్చు, ఇలా ఉంటుంది కదా చేయి, ఇలా అనేసి కూడా నొక్కవచ్చు ఈ భాగం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏబీసీలో మనం చూసినట్టయితే ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్